హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ యాప్లో షాపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దానికోసం మన మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు వన్స్ ఫ్లిప్కార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు యాప్ ఇంటర్ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది సెర్చ్ బాక్స్ అనమాట మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే త్రీ బార్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆల్ కేటగిరీస్ అనమాట దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని కేటగిరీస్ ఉంటాయి ఫ్యాషన్కి సంబంధించిన కేటగిరీస్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లికేషన్స్ బ్యూటీ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి మీకు దేన్ని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను మళ్ళీ త్రీ బార్స్ మీద క్లిక్ చేసి ఇక్కడే ఆఫర్స్ జోను సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్ మై ఆడర్సు మై కూపన్స్ మై కార్ట్ మై విస్లేస్ మై అకౌంట్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత ఒకసారి ఈ దీంట్లోకి వద్దాం ఆఫర్ జోను మొబైల్స్ ఫ్యాషన్ ఇవన్నీ ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ బ్యానర్ ఉంటుంది అన్నమాట ఇవేంటంటే ఏదన్నా ప్రొడక్ట్ ప్రొడక్ట్ న్యూగా లాంచ్ అవుతూ ఉన్నా లేకపోతే కొన్ని ప్రమోషన్స్ ఇక్కడ ఉంటా ఉంటాయి కొత్తగా ఏదైనా మొబైల్ వచ్చినా ఏదన్నా కంప్యూటర్ ల్యాప్టాప్స్ ఏమైనా కొత్తగా వచ్చినా ఫ్లిప్కార్ట్ టోటల్ ఇక్కడ హైలైట్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ ఏంటంటే షా షాప్ ఇది షాప్ ఆప్షను సూపర్ కాయిన్స్ అనమాట ఇవేంటంటే సూపర్ కాయిన్స్ ఐడియాసు నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ కావాలంటే మనం ఇక్కడ నుంచి వీడియోస్ చూసుకోవచ్చు ఇవి ఏంటంటే గేమ్స్ అనమాట మనకు కావాలంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో షాపింగ్ చేయడం కాబట్టి గాస్ మీరు ఏ ప్రోడక్ట్ బుక్ చేసినా సరే అది మినిమం థౌజండ్ రూపీస్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే థౌజండ్ కంటే తక్కువ ఉన్న ప్రోడక్ట్కి డెలివరీ ఛార్జ్ పడుతుంది అనమాట అట్లా డెలివరీ ఛార్జ్ పడకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఒకేసారి షాపింగ్ చేయండి మీకు కావాల్సిన ఏదన్నా వస్తువులు ఉంటే అవన్నీ కార్ట్లో పెట్టుకోవాలి కార్ట్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు పర్చేజ్ చేసే వాల్యూ ఏదైతే ఉందో పెరుగుతుంది థౌజండ్ కంటే ఎక్కువ అవుతుంది అప్పుడు డెలివరీ ఛార్జ్ కూడా మనకు పడదనమాట ఇప్పుడు ఒక ఒక నార్మల్గా ఒక ఫోన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే డెలివరీ ఛార్జ్ పడకుండా డెలివరీ ఛార్జ్ పడకుండా కొన్ని వస్తువులన్నిటినీ కార్ట్లో పెట్టుకొని వాటిని ఏ విధంగా మనం తీసుకొచ్చుకోవాలనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా మీరు ఏదైనా బుక్ చేసుకోవాలంటే దీంట్లో రెండు రెండు రకాలుగా బుక్ చేసుకోవచ్చు ఒకటి ప్రీపెయిడ్ ఇంకోటి పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ని ముందుగానే డబ్బులు చెల్లించి దాన్ని అయితే బుక్ చేసుకోవచ్చు పోస్ట్ పెయిడ్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చేసిన తర్వాత డెలివరీ బాయ్కి పైసలు ఇచ్చేసి అంటే మనీ ఇచ్చేసి మనం ఆ ప్రొడక్ట్ తీసుకోవచ్చు అనమాట అర్థమైంది కదా దీంట్లో ప్రీపెయిడ్ ఆర్డర్ అంటే ముందుగానే డబుల్ పే చేయాలి పోస్ట్ పెయిడ్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చేసిన తర్వాత మనీ పే చేసుకోవచ్చు ఇట్లా ఉంటాయి అయితే పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ఇప్పుడు నేను ఒక మొబైల్ బుక్ చేయాలనుకోండి ముందుగా దానికోసం మీరు సెర్చ్ బాక్స్ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి మీకు ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ ఆ మొబైల్ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఏంటంటే రెడ్మీ నోట్ నైన్ ప్రో అని టైప్ చేశాను మొబైల్ అయితే వచ్చేసింది ఏ ఇక్కడ చూడండి చాలా సిమిలర్గా ఉంటాయి ప్రొడక్ట్స్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కరెక్ట్గా అదేనా కాదనే చూసుకోవాలి టైటిల్ అనేది మొబైల్ చూసుకోండి కలర్ చూసుకోండి ర్యామ్ చూసుకోవాలి ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే రేటింగ్ కూడా ఎప్పుడైనా సరే ఫోర్ పాయింట్ బిలో కంటే ఫోర్ పాయింట్ అబవ్ కన్నా ఫోర్ పాయింట్ అబౌవ్ ఉన్న రేటింగ్ ప్రొడక్ట్స్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకోండి ఫోర్ పాయింట్ రేటింగ్ ఉందనమాట రేటింగ్ ఎక్కువ ఏదేనికై ఉందో ఆ ప్రోడక్ట్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ర్యామ్ కూడా చూసుకోవాలి పైదే ఈ మొబైల్ చూసుకోండి ఇది ఫోర్ జీబీ వేరియం సిక్స్ జీబీ వేరియంట్ కలర్స్ కూడా చూసుకోవాలి నాకు వైట్ కలర్ కావాలంటే వైట్ కలరు బ్లూ కావాలంటే బ్లూ ఏది కావాలంటే అది నేను ఏంటంటే సిక్స్ జీబీ ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇట్లా ముందు ఆ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ప్రొడక్ట్కి పిక్చర్స్ చూడండి ఇట్లా స్వైప్ చేస్తూ ఉండండి మనకు దానికి సంబంధించిన ఫొటోస్ వస్తూ ఉంటాయి ఏ ప్రోడక్ట్ అయితే బుక్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఫొటోస్ వస్తూ ఉంటాయి ఇట్లా వస్తూ ఉంటాయి కదా రేటింగ్ అనమాట ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ చూసుకోవాలి రేటింగ్ ఎంతమంది ఇచ్చారని కూడా చూసుకోవాలి వన్ ట్వంటీ రేటింగ్ అంటే వన్ ట్వంటీ మెంబర్స్ ఫోన్ కొని ఆల్రెడీ కొనేశారు రేటింగ్ కూడా ఇచ్చేసారనమాట ప్రైస్ ఎప్పుడైనా సరే ప్రైస్ కూడా చూసుకోవాలి ఫ్రీ డెలివరీయే కదా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ అంటే మీ దగ్గర డబ్బులు లేవనుకోండి మంత్లీ ఈఎంఐ పెట్టుకొని కూడా మనం మొబైల్ బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ వేరియంట్స్ అని ఉంటుంది ఇప్పుడు మనం తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా సరే కొన్ని వాటికి వేరియంట్స్ ఉండవు కొన్ని వాటికైతే వేరియంట్స్ ఉంటాయి కలర్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే మొబైల్ ఎటువంటి కలర్ కావాలో చూసుకోవచ్చు ఇక్కడ కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు మీరు మాత్రం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇక్కడ కలర్లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్లూ ఉంది ఇది వైటు నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ అనమాట ఇవి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ర్యాము ఏ ర్యామ్ కావాలంటే ఆ ర్యామ్ ర్యాము కలర్స్ ఇట్లా ర్యాము మారితేండే ఉంది స్టోరేజ్ మారితే ఉంది మనకైతే ప్రైస్ కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది లేకపోతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట మొబైల్ ప్రోడక్ట్ వాళ్ళు ఎంత రేటు పెట్టారో అట్లా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మనం అన్నీ సెలెక్ట్ చేసుకుంటే కలర్ ర్యామే సప్లై సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్నాం ఇప్పుడు మనము ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి మనకు ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ సెక్షన్లో ఫైవ్ పర్సెంటేజ్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని అంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం బుక్ చేస్తే ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది అనమాట కింద ఇంకోటి కూడా ఉంది యాక్సిస్ బ్యాంక్ ఉంది క్రెడిట్ కార్డు దీంతో బుక్ చేసినా సరే ఫైవ్ పర్సెంటేజ్ మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కిందికి వెళ్దాం అని ఇక్కడ మనకు డెలివరీ డేట్ ఎప్పుడనేది కూడా ఉందన్నమాట డెలివరీ డేటు ఎయిటీన్త్ సెప్టెంబర్ ఫి ఫ్రైడే వస్తుంది కరెక్ట్గా ఈ డేట్ కానీ కొంచెం ఇటుగా వస్తుంది కరెక్ట్గా యాక్యురేట్గా అయితే ఎయిటీన్త్ సెప్టెంబర్కి అయితే రాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఏంటంటే ఈజీ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటే పేమెంట్స్ మెథడ్స్ కూడా చూసుకోవాలి ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కూడా ఉందా అనేది కూడా చూసుకోవాలి హైలైట్స్ అనమాట ప్రొడక్ట్ హైలైట్స్ ఈ ప్రొడక్ట్ హైలైట్స్ ఏంటంటే సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోము ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇవి రేటింగ్ అనమాట ఇవి కరెక్ట్గా ఇక్కడ చూసుకోండి మనకు గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ పాజిటివ్గా ఉన్నవి ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత ప్రొడక్ట్ ఇదే అని కన్ఫామ్ అయితే బైనవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి బైనవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన పౌచ్లు టెంపరైజర్లు అడుగుతుంది కావాలంటే యాడ్ చేసుకోవచ్చు స్కిప్ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకోండి ప్రోడక్ట్ ఫైనల్ రేట్ అయితే పడుతుంది దీంట్లో ప్రోడక్ట్ ప్ర అమౌంట్ పేబుల్ రేట్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా వ్యూ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇది ఫైనల్ రేట్ అయితే ప్రోడక్ట్ యొక్క మనం అడ్రస్ పెట్టుకోవాలి ఇక్కడ చేంజ్ ఆ యాడ్ చేంజ్ యాడ్ అడ్రస్ అనే పెట్టు పెట్టుకున్న తర్వాత యాడ్ న్యూ అడ్రస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఫుల్ నేమ్ ఫోన్ నెంబరు నెక్స్ట్ ఏంటంటే పిన్కోడు స్టేటు సిటీ మీ విలేజ్ అడ్రస్ మీ ఇంటి హౌజింగ్ హౌస్ నెంబరు స్ట్రీటు రోడ్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసుకోవాలి ఇవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత సేవ్ అడ్రస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ఆ అడ్రస్ మీరు ఇచ్చే అడ్రస్ హోమ్ దా వర్క్దా అనేది కూడా చూసుకోవాలి నేను ఆల్రెడీ నాకు అడ్రస్ ఉంది నేను డెలివరీ హీరో అనే బటన్ మీద క్లిక్ చేశాను అంత సెట్ చేసుకున్న తర్వాత డెలివరీ మన అడ్రస్ కూడా పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏంటంటే యూపీఐ పేమెంట్స్ అడుగుతుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు ఈఎంఐతో చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్స్ ఏమైనా అంటే గిఫ్ట్ కార్డ్స్తో కూడా చేసుకోవచ్చు వంతా కరెక్ట్గా నేను ఉన్న తర్వాత మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుందాం నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాను ప్లేస్ ఆర్డర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే క్యాప్చా అడుగుతుంది క్యాప్చా కూడా ఇచ్చేసేయాలి కన్ఫర్మ్ ఆర్డర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ చూసుకోండి ఆర్డర్ ప్లేస్డ్ అని పడింది ఆర్డర్ ప్లేసెడ్ అయితే అయిపోయింది మనం దీన్ని ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవాలంటే ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది మనం బుక్ చేసాం కదా ప్రోడక్ట్ ట్రాక్ చేసుకోవాలి దానికోసం త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి మై ఆర్డర్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం బుక్ చేసుకున్నదితే కదా రెడ్మీ నోట్ నైన్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాకింగ్ చూడండి ఆర్డర్ ఈ విధంగా ఇవన్నీ వస్తాయి దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆర్డర్ అయిపోయింది ప్యాకెట్ ఎక్స్పెక్టెడ్ ఈ విధంగా అయితే మనకు కనపడతూ ఉంటుంది గ్రీన్ కై పైన గ్రీన్ కలర్ డాట్ ఉంది కదా అక్కడ స్టార్ట్ అయ్యి డెలివరీ ఇక్కడ వరకు రావాలి ఆ గ్రీన్ కలర్ డాట్ అనేది అప్పుడు మన దగ్గరకు వచ్చిన వచ్చినట్లు అనమాట ఈ విధంగా అయితే ప్రోడక్ట్ని బుక్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ ఏంటంటే డెలివరీ ఫ్రీ పడకుండా ఒక చాలా వస్తువులని ఒకేసారి ఏ విధంగా తీసుకురావాలి ఇప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళారు అక్కడ ఏంటి ఒకరు వస్తువునే తీసుకొచ్చుకోరు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత సోపు టూ పేస్టు టంగ్ క్లీనరు ఇట్లా మనకు కావాల్సిన పౌడరు అన్నీ ఒకేసారి ఒక కార్ట్లో పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు దీంట్లో కూడా అంతే ఒక కార్ట్లో ఏ విధంగా యాడ్ చేయాలి డెలివరీ ఛార్జ్ పడకుండా ఏ విధంగా చూడాలి అని చూతాను ఇప్పుడు నేను నాకు ఒక ఐరన్ బాక్స్ కావాలనుకోండి దీని మీద క్లిక్ చేసాం దీని మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కార్ట్లోకి వెళ్ళిపోయింది ఇంకో ప్రోడక్ట్ మనకేంటి ఇంకోటి ఏదైనా కావాలనుకోండి ఇప్పుడు నేను టీ టీషర్ట్లు కావాలనుకోండి టీషర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని కూడా అంతే యాడ్ టు కార్ట్ బటన్ మీద క్లిక్ చేసే ముందు సైజ్ అంతా అడుగుతుంది సైజు కూడా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎమ్ కాబట్టి ఎం ఇచ్చేసాను ఇది కూడా అంతే దా వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకోండి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏదైనా తీసుకుందాం మనకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఈ టీషర్ట్ తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇది కూడా అంతే యాడ్ టు కార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి సైజు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఇవన్నీ ఎక్కడికి వెళ్తూ ఉంటాయండి ఇక్కడ పైన చూసుకోండి కార్ట్ సింబల్ మీదకి వెళ్ళండి కార్ట్ సింబల్ మీదకి వెళ్తే మనం యాడ్ చేసిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం పెట్టిన కార్ట్లో ఉన్న అంతా ఐటమ్స్ ఇక్కడ అన్నిటికి టోటల్ పేబుల్ ఎంత అంటే ఇక్కడ చూసుకోండి రెండు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు అనమాట కార్ట్లో పెట్టుకున్నవన్నీ మనం డెలివరీ ఛార్జ్ పడకుండా ఉండాలంటే మీరు కొనే తక్కువ రేటు ప్రైస్ ఉన్న వస్తువులన్నిటిని కార్ట్లో పెట్టుకోవాలి కార్ట్లో పెట్టుకున్న తర్వాత ప్లేస్ ఆర్డర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నాము డెలివరీ అడ్రస్ అట్లా పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే క్యాప్ అడుగుతుంది ముందు మనం పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే ఏదైతే అది క్యాప్చా చా ఇచ్చేస్తే ప్లేస్ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది ఈ విధంగా మీరు మల్టీపుల్ ప్రొడక్ట్స్ని కూడా మీరు కావాలంటే ఒకేసారి వన్ టైంలో తెప్పించుకోవచ్చు అనమాట కార్ట్లో పెట్టుకొని ఎందుకంటే మీరు ఒక్కో ప్రోడక్ట్ని ఇట్లా బుక్ చేసుకుంటా ఉంటే డెలివరీ ఛార్జీ పడుతుంది లేట్ అవుతూ ఉంటుంది మీకు కావాల్సినవి అన్నీ కార్ట్లో పెట్టుకుని ఒకేసారి తెప్పించుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ప్రోడక్ట్ని మనం క్యాన్సిల్ చేయాలనుకోండి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసాం మన దగ్గర డబ్బులు లేవు ప్రజెంట్ ఇప్పుడైతే మరి దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలంటే మై ఆర్డర్లోకి వెళ్ళండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా ఉన్న తర్వాత క్యాన్సిల్ అనే బటన్ ఉంటుంది క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి రీజన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామో చూసుకోవాలి ప్లీజ్ చూ చూస్ ఫ్రమ్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఆ ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి రిఫండ్ ఇచ్చేసిన తర్వాత కామన్ ఆప్షన్ అలా ఉంటుంది అవసరం లేదు సబ్మిట్ రిక్వెస్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే క్యాన్సిలేషన్ కన్ఫర్మ్ అని పడిపోయిందన్నమాట నేనైతే ఆ ప్రొడక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నాను ఇంకా నా దగ్గరకు కూడా రాదు అది ఇన్ కేస్ మనం ప్రీపెయిడ్ ఆర్డర్ చేస్తే మన మనీ అనేది ఒక వీక్లోనే మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది మీరు ఫోన్పే ద్వారా చేస్తే ఫోన్పేలో పడిపోతుంది డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే డెబిట్ కార్డ్లోకే పడిపోతాయి ఎట్లా చేస్తే అట్లాగే అయిపోతుంది అనమాట ఈ విధంగా మన ప్రోడక్ట్ని అయితే బుక్ చేసుకోవచ్చు నేను చెప్పిన ఇదే ప్రాసెస్ మీకు దేంతో అయినా సరే ఏ ప్రోడక్ట్ని అయితే బుక్ ఏ ప్రోడక్ట్ అయినా సరే దీంట్లో బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోవాలి రేటింగ్ చూసుకోవాలి రివ్యూ చూసుకోవాలి ఫ్రీ డెలివరీ ఉందా చూసుకోవాలి పోస్ట్ పేడా ప్రీపేయిడా మనం ఆర్డర్ చేసుకునేది ర్యాము వేరియంట్ కలర్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి ఇవన్నీ చూసుకుంటేనే ఒక పర్ఫెక్ట్గా మన ప్రోడక్ట్ని అయితే దగ్గర తెప్పించుకోగలుగుతాం మీరు ప్రొడక్ట్ ఏదైనా మీ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసే ముందు ఏంటంటే కెమెరాతో రికార్డ్ చేయండి ఎందుకంటే మనం ఒక్కోసారి ఐఫోన్ బుక్ చేసినప్పుడు ఇటుకొచ్చింది వచ్చింది అని వింటూ ఉంటాం కదా అప్పుడు మనం దాని వాళ్ళ మీద ఏదైనా కంప్లీట్ పెట్టాలని సరే మనం తీసిన వీడియో అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ